చదువుతున్న బాలునికి ఆర్థిక చేయూత. కర్నూలు జిల్లా బనగనపల్లి నియోజకవర్గం కోయలకుంట్ల పట్టణానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో బాధపడుతుంటే గ్రంథాలయ అధికారి ప్రకృతి పీఠం వ్యవస్థాపకులు నరసింహారెడ్డి మరియు సెయింట్ జోసెఫ్ స్కూల్ హైస్కూల్ 2001వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మధు దంపతులకు 4 ఏళ్ల వయసున గుణమద్దిలేటి లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే బాలుని తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమాచారం తెలుసుకున్న రిటైర్డ్ గ్రంథాలయ అధికారి ప్రకృతి పీఠం వ్యవస్థాపకులు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 2001వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్కి చెందిన ఫణిభూషణ్, శీలం, ఫకీరప్ప, వీరయ్య, రాధాకృష్ణ, అశోక్, శిరీష, రమేష్, హుసేన్లు ఒక సమూహంగా ఏర్పడి బాధిత బాలుడికి 7000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.